बीजेपी पार्टी सिद्धांत पार्टी आंध्रप्रदेश राष्ट्र टेलीकॉम कन्वीनर पालूरी सत्यानंदम భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల గల పార్టీ అని రాష్ట్ర టెలికౌన్సిల్ కన్వీనర్ పాలూరి సత్యానందం అన్నారు. కొత్తపేట మండల బీజేపీ సమావేశం మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర టెలికౌన్సిల్ కన్వీనర్ హాజరయ్యారు. పాలూరి సత్యానందం అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాడపాలెం గ్రామంలో 13వ వార్డు జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నాగ శ్రీనివాస్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని, బీజేపీ జనసేన మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడానికి ఇరు పార్టీలు కృషి చేశాయని అన్నారు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాలూరి జయప్రకాష్ నారాయణ, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు గొలకోటి వెంకటేశ్వరరావు, నేమాని రామకృష్ణ జనసేన నాయకులు డిఎస్పి నాయుడు, బండారు స్వామి, బండారు రాము, పచ్చిపులుసు గుప్త, బండారు నవీన్, అన్యం సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడి తిరిగి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఎలక్షన్ రేపు అనగా వాళ్ళ మాతృమూర్తి పోవడం అది కొంత బాధ కలిగించింది. అయినప్పటికీ కూడా మన కార్యకర్తలు ఆయనే నాగాసీనాయనే మన ఉద్దేశంతో అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఇలాగే భవిష్యత్తులో కూడా మరి జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ఐక్యమత్యంగా ఉంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఇదే పదవిగా తీసుకుని మనం రెండు కుటుంబ పార్టీలను కూడా మనం వ్యతిరేకించి ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ జనసేన రాబోయే కాలంలో అధికారం రావాలని చెప్పి మన జాతీయ నాయకులు అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కృషి జరుగుతున్నారు. అందుకని ఈవేళ తిరుపతిలో ఉప ఎన్నికల్లో కూడా మరి జనసేన వారు జాతీయ పార్టీ బీజేపీకే సీట్ ఇవ్వడం అంగీకరించడం జరిగింది. ఈవేళ గెలుపు దిశగా మనం రెండు పార్టీలని కూడా ఓడించి అత్యధిక బడ్జెట్తో కూడా అమలు తిరుపతి పార్లమెంట్ సీట్ కూడా కలవడం కోసం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అధ్యక్షులు కూడా కృషి చేయడం జరుగుతుంది. అది కూడా నాగాసేన గారు దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పట్టున్నప్పటికీ మనం పంచాయతీలో ఏం చేయాలి ఎజెండా ఇస్తారు ఆ ఎజెండాలో ఏమేమి డిస్కషన్ అనేది ఉంటుంది ఆ డిస్కషన్ ఏ రకంగా ఏమేమి చేయాలంటే కూడా ముందు రోజు మనం అందరితో సంప్రదించి ఆ డిస్కషన్ ప్రకారంగా మనం వెళ్తే చాలా మనం ప్రతిపక్షంగా కూడా అడిగే విషయం 10 మందికి తెలుస్తుంది. దానివల్ల ఉన్నత స్థానాలకి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బీజేపీ జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా పాలూరి సత్యానందం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను బీజేపీ పార్టీలో ఉంటూ నన్ను ముందుండి అనుకుని నడిపిస్తూ నేను మనం పోటీ చేయాలి అవకాశం వచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం మనం పొందాలనేటువంటి మాటలు నేను నమ్మి బీజేపీ జనసేన నాయకులు ముఖ్యంగా వాడపాలలోని గోనం వెంకన్న వర్గం బిఎస్పీ గారు అలాగే బండారు భాస్కర్ గారు, రాము గారు, సీనియర్ దేవేపండ్ల గారు, ఇంకా మల్లికల నాయుడు గారు అలా చాలామంది నన్ను ఎంకరేజ్ చేసి 13వ వార్డు పోటీ చేయని నన్ను వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు కృషి చేశారు. విషయం అదే విషాదకర విషయం ఏంటంటే 2 రోజులు కనుక మా అమ్మగారు చనిపోవడం, నేను బయటకు వెళ్ళలేకపోవడం, వాళ్ళే పోటీ చేస్తానని చెప్పి ఉద్దేశంతో గట్టిగా కృషి చేయడం, అలాగే మా బీజేపీ నాయకులు పాలూరి సత్యానందం గారు, జయప్రకాష్ నారాయణ గారు, పాలాటి మాధస్వామి గారు, దామోదరం గారు, వీళ్ళంతా కూడా అలాగే పచ్చిపులుసు బాబీ గారు, గొల్లకోటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా కృషి చేసి మన బండారు రాము గారు, డిఎస్పీ గారు వీళ్ళంతా కూడా కృషి చేసి నన్ను విజయాన్ని అందించారు. ముఖ్యంగా మత్స్యకారులు నాకు ఏకధాటిగా నన్ను విజయానికి సహకరించారు. నేను 13వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి విజయాన్ని మా అమ్మగారికి అంకితం చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ